మా అమ్మగారు మంగమ్మ. మా అమ్మకి 5 ఇయర్స్ బ్యాక్ 2 వాళ్ళు ఊడిపోతే ప్రైవేట్ హాస్పిటల్లో 2 స్టంట్లు వేయించాను. ఆ తర్వాత ఇప్పుడు 2014లో మళ్ళా అవి ఆయాసం అంటే దూరంగా నడవటం వల్ల, ఆయాసం వల్ల, ఇటు రొప్పు రావడం వల్ల, బాగా బాగా నడిచినప్పుడు పెయిన్ రావడం వల్ల, దానివల్ల నొప్పి వస్తుంటే నవీన్ సార్ దగ్గరికి తీసుకొచ్చాను. నవీన్ సార్ దగ్గర తీసుకొస్తే యాంజియో చేయాలని చెప్పాడు. యాంజియో చేసిన తర్వాత మళ్ళీ రెండు వాళ్ళు ఊడిపోయాయని చెప్పాడు. అవి స్టంట్లు ఏది కాదని చెప్పారు సారు. ఇదివరకు 2019లో 2 స్టంట్లు వేసినాం కాబట్టి వాటి ద్వారా మళ్ళీ ఏది కాదని బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు. ఆ తర్వాత సర్జరీ చేయాలంటే పెద్ద సార్ విశాల్ సార్ దగ్గరికి రిఫర్ చేశారు. ఆ రిఫర్ చేసిన తర్వాత పోలోమీ హాస్పిటల్ నుంచి ఇక్కడ కింగ్కోటి కామినేని హాస్పిటల్లోకి వచ్చాము విశాల్ సార్ దగ్గరికి. సారు మంచిగా రిసీవ్నెస్ తీసుకొని ఏమైందనేది మొత్తం క్లారిటీగా ఆమెకి 2 వాళ్ళు ఊడిపోయినా ఏ విధంగా సర్జరీ చేయాలి దాని గురించి మొత్తం చెప్పారు. మంచి రిసీవ్నెస్ తీసుకున్నారు. మా అమ్మకి ఇప్పుడు సర్జరీ చేశారండి. మంచిగానే ఉన్నది. ఐసీయూలో ఉన్నప్పుడు కూడా సిస్టర్స్ కానీ అందరూ కానీ మంచిగా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నారు. మేము లేకున్నా కానీ మా అమ్మని చాలా మంచిగా చూసుకున్నారు. మళ్ళీ కిందకు వచ్చినాక జనరల్ వార్డుకి వచ్చినాక కూడా చాలా సిస్టర్స్ కానీ అందరూ కానీ చాలా మంచిగా చూసుకున్నారండి. థ్యాంక్ యూ వహాజ్ అలీ సార్ అండ్ విశాల్ సార్.